करोना लॉकडाउन संदर्भंगा निराश्रायులకు కర్నూలు జిల్లా నంజాల పున్నశేషయ్య ఆధ్వర్యంలో సుమారు 27 రోజులుగా ప్రతిరోజు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ అనారోగ్యంతో ఉన్న వారికి మందులను అందిస్తున్నారు। ఈ సందర్భంగా పున్నశేషయ్య మాట్లాడుతూ స్థానిక చిన్మయ స్కూల్ నందు దాతలు తన మిత్ర బృందం సాయంతో మూడు పూటల భోజనాన్ని అందిస్తున్నామన్నారు। నిరాశ్రాయులకు లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు మూడు పూటల కడుపు నిండా భోజనం పెడతామని ఈ కార్యక్రమానికి స్పందించి గోపవరం దాతలు ముందుకు రావడంతో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। కరోనా వైరస్ వల్ల నంద్యాల పట్టణంలో లాక్డౌన్ ప్రకటించినందున ప్రభుత్వం వారు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరూ కూడా చిన్మయ స్కూల్ నందు ఆశ్రయం కల్పించడం జరిగింది। వీరికి 31వ తారీఖు రాత్రి ఆశ్రయం కల్పించడం జరిగింది। లాస్ట్ మంత్ ఆ రోజు నుండి కూడా అందరూ కూడా ఉన్న శేషయ్య అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఉచితంగా టిఫిన్ పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది। నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి మా మిత్రులు ఫ్రెండ్స్ మరియు దాతలందరి సహకారం నిజంగా అనిర్వచనీయం। వారు చూపుతున్నటువంటి సేవాభావం అయితేనే వారు చూపుతున్నటువంటి దానగుణం అయితేనే నిజంగా వారిని అందరిని కూడా నేను అభినందిస్తున్నా। నిజంగా ఇలాంటి దాతలకిన లేకపోయింటే ఈ కార్యక్రమం జరిగేది కాదు। ఈ దాతలు మిత్రులందరూ కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి నేను వీరందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ప్రతి రోజు ఈ రోజు పెట్టినటువంటి వెరైటీ రుచి రకం రెండో రోజు పెట్టలేదు। వారం రోజులు ఏడు రోజు కూడా ఏడు రకాలుగా మన బీదలు ఎట్లయితే మనం ఇంట్లో ఏ విధంగా టిఫిన్ చేసుకుంటామో ఆ విధంగా రుచికరంగా మేము ప్రతిరోజు అరేంజ్ చేస్తున్నాం। ఇందుకు కారణం మాత్రం ముఖ్యంగా దాతలు మిత్రులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। సరే ఏదేమైనప్పటికీ కూడా నంద్యాల పట్టణంలో మాకు ఇలాంటి అదృష్టం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా। ఎందుకంటే మనకి ఏదో ఒక రోజు టిఫిన్ పెట్టే కార్యక్రమం దాదాపు బీదవరకు అవకాశం రావచ్చు కానీ ఇది లాక్డౌన్ వల్ల ఈ కార్యక్రమం ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్ని రోజులు కూడా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులందరూ కూడా ప్రతిరోజు కూడా నాణ్యమైన టిఫిన్ లాక్డౌన్ ముగిసే వరకు కూడా తప్పకుండా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని చెప్తున్నా।